అందరికీ నమస్కారం ఈరోజు టాక్ షోలో మీరు వినబోయే అంశం కొంపలు కూల్చే కాంట్రాక్టర్గా రాణించి తనదైన శైలిలో డైలాగులు వల్లించిన రావు గోపాలరావుని గురించి అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినిస్తేనా పరగడుపునే కాసింత పచ్చగాలి పీల్చి ఆ పెచ్చనారాయణ సేవ చేసుకోవద్దు కళ్ళెట్టుకు సూడు పైన ఏదో మర్డర్ జరిగినట్లేదు ఆకాశల్లో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు మడిశన్నాక కాసంత కళాపోసన ఉండాలయ్యా ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటుంది అంటూ ముత్యాల ముగ్గు చిత్రంలో కొంపలు కూల్చే కాంట్రాక్టరు అచ్చమైన గోదావరి గ్రామీణ మాండలికంలో చెప్పే మరుబ్రోగిన డైలాగులు ఇవి ఈ షాట్లో దర్శకుడు బాపు రావు గోపాలరావుని సూర్యుడికి ఎదురుగా డాబా మీద నిలబెట్టి జరీ పంచ మీద దాని మీద కండువా వేయించి టీవీగా తల పైకెత్తించి నారాయుడు అనేవాణ్ణి హత్య చేయించి శవాన్ని కారులో డిక్కీలో తీసుకొచ్చిన సెగటరీతో గోపాలరావు చేత బాపు పలికించిన ముళ్ళపూడి వెంకటరమణ మాటలు ఇవి ఈ కాంట్రాక్టర్ సంభాషణతో విడుదలైన ఎల్పి రికార్డులు ఆడియో క్యాసెట్లు ఆ రోజుల్లో విపరీతంగా అమ్ముడు పోయి రికార్డులను సృష్టించాయి ఆ సంభాషణల సృష్టికర్త ముళ్ళపూడి వెంకటరమణ అని వేరే చెప్పాలా బయోస్కోప్ బ్రహ్మ బాపు అయితే అంత ప్రత్యేకంగా వాటికి శబ్దరూపం కల్పించిన వారు రావు గోపాలరావు అనే రంగస్థల నటుడు భమిడిపాటి రాధాకృష్ణ రచించిన కీర్తిశేషులు అనే సాంఘిక నాటకంలో మురారి పాత్రలో ఒదిగిపోయి నటించిన ఈ రంగస్థల నటుడు ఎన్నో ప్రశంసలను అందుకున్నారు మద్రాసులో జైహింద్ సత్యం కీర్తిశేషులు సహాయ నిధి కోసం ఆ నాటకాన్ని ఏర్పాటు చేసినప్పుడు చలనచిత్ర పరిశ్రమ అతన్ని గుర్తించింది నాటకరంగంలో పేరు సంపాదించి సినిమా రంగంలోకి అడిగిన వాళ్ళు తొందరలోనే రాణిస్తారు అనేటువంటి మాటకు ప్రత్యక్ష ఉదాహరణ రావు గోపాలరావు అచిరకాలంలోనే చలనచిత్ర ప్రవేశం చేసి అటు విలనీతో బాటు మంచి హాస్యాన్ని కూడా మేళవించి గోపాలరావు ప్రేక్షకులను సమ్మోహనపరిచారు కానీ పిన్న వయసులోనే అంటే ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగున యాభై ఆరు ఏళ్లకే ఆయన కాలమరణం చెందటం దురదృష్టం రావుగోపాలరావు వర్ధంతి సందర్భంగా ఆ విశిష్ట నటుణ్ణి గురించి కొన్ని విశేషాలు తెలియజేస్తాను రావుగోపాలరావు కాకినాడకు సమీపంలో ఉండే గంగనపల్లి అనే గ్రామంలో జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడున అంటే సంక్రాంతి పర్వదినాన జన్మించారు రావు సీతాయమ్మ రావు సత్యనారాయణరావు ఆయన తల్లిదండ్రులు మొదటి నుంచి నాటకాలంటే గోపాలరావుకు విపరీతమైన ఆసక్తి అతని స్నేహితులు గోపాలరావును బాగా ప్రోత్సహించేవారు అతడు నటించినటువంటి ధన్యజీవులు అనే నాటకం గోపాలరావుకు ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టడంతో ఆయన నాటకాల వైపు మొగ్గు చూపించారు దాంతో అసోసియేటెడ్ అమెచ్యూర్ డ్రామా కంపెనీ అనే సంస్థను నెలకొల్పి ఎన్నో సాంఘిక నాటకాలు అనేక చోట్ల ప్రదర్శన ఇచ్చారు ఆ రోజుల్లో కోస్తా జిల్లాలలో పండుగలకు పబ్బాలకు పరిషత్ నాటక పోటీలు విస్తృతంగా జరిపేవారు గోపాలరావు పరిషత్ నాటకాలకు వస్తే అతనికే ఉత్తమ నటుడి బహుమతి దక్కేది సార్వభౌముడు ఎస్వి రంగారావును దర్శకుడు రామినీడును సన్మానించాలని గోపాలరావు స్నేహితులు రాజమహేంద్రవరంలో ఒక సభను ఏర్పాటు చేసి అందులో కీర్తిశేషుల నాటకాన్ని ప్రదర్శించారు అందులో మురారి పాత్ర పోషించిన రావు గోపాలరావు ఆయన నటనకు ముగ్ధులైనటువంటి రామినీడు గోపాలరావును మద్రాసుకు పిలిపించారు ఇందులో ఎస్వి రంగారావు గారికి కూడా ప్రమేయం ఉంది రామినీడు దర్శకత్వం వహించినటువంటి భక్త పోతన సినిమాలో రంగారావుది శ్రీనాథుని పాత్ర అందులో శృంగార నైషధాన్ని రాజుకు అంకితమిచ్చేటువంటి ఘట్టం ఒకటి ఉన్నది ఆ సందర్భంగా శ్రీనాథుడు రాజుగారి కాళ్లకు దండం పెట్టాలి ఎవరికంటే వాళ్లకు దండం పెట్టడానికి పడినటువంటి రంగారావు రావుగోపాలరావును పిలిచి అతని చేత రాజా మామిడి సింగనామత్యుని పాత్రను పోషింపజేసి అతని కాళ్లకు దండం పెట్టారు అలా రంగారావు ఆశీస్సులు పొందేటువంటి అవకాశం గోపాలరావుకు దక్కింది రామినీడు అతనిలో ఉన్నటువంటి స్పార్క్ను గమనించి భక్తపోతన సినిమాకు సహాయ దర్శకునిగా కూడా అవకాశాన్ని కల్పించారు రామినీడుకు గోపాలరావు నటనతో పాటు అతని యొక్క ప్రవర్తన కూడా నచ్చటంతో ఆయన తర్వాత నిర్మించినటువంటి బంగారు సంఖ్యళ్ళు మూగ ప్రేమ వంటి సినిమాలకు రావుగోపాలరావుని సహాయ దర్శకుడుగా తీసుకున్నారు ప్రతాపాఠ సంస్థ నిర్మాత కె రాఘవ కీర్తిశేషులు నాటకాన్ని చూసి రావుగోపాలరావుకు జగత్ కిలాడీలు అనేటువంటి సినిమాలో ప్రధాన విలన్ పాత్రను పోషింపచేసే అవకాశాన్ని కల్పించారు అయితే గోపాలరావు వాయిస్ ఆయనకు నచ్చలేదు అందుచేత వేరే వారితో డబ్బింగ్ చెప్పించటం జరిగింది తదనంతర కాలంలో అదే వాయిస్ రికార్డులు సృష్టించు సృష్టిస్తుందని బహుశా రాఘవ గారు కూడా ఊహించి ఉండరు తదనంతరం కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన గండరగండడు అనే సినిమాలో గోపాలరావు తన సొంత కంఠంతో పాత్రను పోషించి మెప్పించారు బాపు రమణల మ్యాగ్నమోపస్ ముప్పాల ముత్యాల ముగ్గు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నిర్మించినది అది రమణల నిర్మాణ ప్రతిమకు ఒక మైలురాయి అయితే రావు గోపాలరావుకు ఒక కలికి తురాయి ఉత్తర రామాయణ కథను అంతర్లీనంగా ఉండేలా రూపొందించిన ఈ సినిమాలో గోపాలరావు ఓ విలక్షణమైనటువంటి విలన్ పాత్రను ధరించారు సిల్కులాల్చి ఉత్తరేయం పంచకట్టు ఫ్రెంచ్ కటింగ్ మీసాలతో ఓ మోతుబరి ఆసామిలా కనిపిస్తూ వెన్న పూసిన కత్తిలాంటి వెలని ఆయన అద్భుతంగా పోషించారు అందులో ముఖ్యంగా గోదావరి యాసలో తను పలికేటువంటి డైలాగులతోనే సినిమా వంద రోజుల పండుగ చేసుకున్నదంటే అతిశయోక్తి కాదు ఈ సినిమా విజయంతో గోపాలరావు స్టార్డమ్ ఆకాశాన్ని అంటింది ఎక్కువగా పులిదిండి అవుట్డోర్లో హైదరాబాద్ జ్ఞాన్ బాగ్ ప్యాలెస్లో నిర్మించిన ఈ సినిమా బాపు రమణలకే కాకుండా గోపాలరావుకు కూడా అఖండ కీర్తిని అర్జించి పెట్టింది ఈ సినిమా తర్వాత గోపాలరావు తెలుగు సినిమా విలనీకి ఒక కొత్త రూపుని ఇచ్చారు వేటగాడు సినిమాలో ప్రాసతో కూడిన పెద్ద పెద్ద డైలాగులు వింతైన విలనీతో ఆ సినిమాకే ఓ ప్రత్యేకతను కట్టబెట్టారు ఇక మన ఊరి పాండవులు సినిమాలో విలని మరో రకమైన ప్రత్యేకతను సంతరించుకుంది ఆ రోజుల్లో మిమిక్రీ కళాకారులు రావు గోపాలరావు డిక్షన్ను అనుసరిస్తూ ఎన్నో పేరడీలు వల్లించి ఆదరణ పొందిన విషయం మరోరానిది గోపాలరావు గారి అమ్మాయి సినిమా ఆయన పేరుతోనే రావటం రావు గోపాలరావుకు సినిమా రంగంలో ఉన్న ప్రత్యేకతను తెలియజేస్తుంది గోపాలరావు తన సహకళాకారిణిని వివాహమడటం కూడా ఆయన కళలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యతను గుర్తు చేస్తుంది ఆయన భార్య కమలకుమారి ప్రఖ్యాత హరికథా కళాకారిణి కాకినాడ సూర్యకళా మందిరంలో ఆమె హరికథా కాలక్షేపం చేస్తూ ఉండగా ఆ కార్యక్రమానికి హాజరైన గోపాలరావు ఆమె మీద మనసును పారేసుకున్నారు తర్వాత రాజమహేంద్రవరం లలిత నికేతన్ వాళ్ళు ఆహ్వానించిన ఉత్సవాలకు హాజరైనప్పుడు ఆ సంస్థ సభ్యుల సమక్షంలోనే వారిద్దరూ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక ఇంటి వారయ్యారు బాపు దర్శకత్వంలోనే వచ్చిన భక్త కన్నప్ప దీపం కలియుగ రావణాసురుడు త్యాగయ్య బుల్లెట్ జాకీల వంటి సినిమాలలో రావు గోపాలరావు తన నటనను విభిన్నంగా ప్రదర్శించటం విశేషం ఇక కొండవీటి సింహం మగధీరుడు కిరాయి రౌడీలు జస్టిస్ చౌదరి కటకటాల రుద్రయ్య కొండవీటి రాజా మగధీరుడు ఘరాన మొగుడు చండశాసనుడు బొబ్బిలిపులి బొబ్బిలి బ్రహ్మన్న యమగోళ అభిలాష దేవాలయం అనుగ్రహం అల్లరి ప్రియుడు ఖైదీ వంటి సినిమాలలో గోపాలరావు గారి నటన అత్యద్భుతంగా ఉంటుంది కేవలం విలన్గానే కాకుండా కొన్ని సినిమాలలో హాస్యాన్ని కూడా గోపాలరావు గారు పండించారు రావు గోపాలరావు సినిమాలో నత్తి ప్రొసెసర్గా పట్నం వచ్చినటువంటి ప్రతి పట్నం వచ్చిన పతివ్రతలు అనేటువంటి సినిమాలో తర్వాత మల్లెపూవు అనేటువంటి సినిమా వాటిల్లో మాలేష్ మహారాజుగా మా ఊర్లో మహాశివుడు సినిమాలో శివుడుగా స్టేషన్ మాస్టర్ సినిమాలో స్టేషన్ మాస్టర్గా గోపాలరావు రాణించారు ముత్యాల ముగ్గులో పాత్రకు భిన్నంగా ఇంటి దొంగ అనేటువంటి సినిమాలో కంటనీరు తెప్పించేటువంటి పాత్రను పోషించి మెప్పించారు గోపాలరావు వాచకానికి ప్రేక్షకులు జేజేలు కుట్టేవారు దక్షిణ ఆసియాలో సినిమా సంభాషణలు సౌండ్ ట్రాక్తో విడుదలైన లాంగ్ ప్లే రికార్డు ముగ్గు సినిమాలో గోపాలరావుది కావటం ఒక రికార్డుగా చెప్పుకోవాలి రంగస్థల నటుడుగా గారు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో రావుగోపాలరావు ఎక్కువగా పాల్గొనేవారు జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో సోషలిస్టు పార్టీలో చేరి సామాజిక సేవను చేశారు గోపాలరావు కళారాధనకు గుర్తుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు పంతొమ్మిది వందల తొంభైలో కళాప్రపూర్ణ ప్రదానం చేసింది పలు నాటక సంస్థలు గోపాలరావుకు నటవిరాట్ అనే బిరుదును ప్రదానం చేశాయి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కమిటీ సభ్యునిగా గోపాలరావు వ్యవహరించారు సితార నంది చిత్తూరు నాగయ్య పేరుతో ఇచ్చేటువంటి బహుమతులు కూడా గోపాలరావును వరించాయి ఆయన ఎన్టీ రామారావుకు చాలా సన్నిహిత మిత్రుడు ఆయన పరిపాలనా కాలంలో గోపాలరావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా వ్యవహరించారు ఆ తర్వాత ఆయనను తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు ఎంపిక చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు తొంభై రెండు సంవత్సరాల మధ్య గోపాలరావు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు నిర్మాతగా గోపాలరావు స్టేషన్ మాస్టర్ లారీ డ్రైవర్ భార్గవరాముడు వింత దొంగలు వంటి చిత్రాలను నిర్మించి విజయం కూడా సాధించారు ఆయన చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై మూడులో నాలుగు సినిమాలలో నటించారు అవి ఆ ఒక్కటి అడక్కు అల్లరి ప్రియుడు అల్లరి అల్లుడు సినిమాలు నాలుగవది ప్రేమ అండ్ కో అనేటువంటి సినిమా అది ఆయన చనిపోయిన కొద్ది రోజుల తర్వాత విడుదలైంది అదే గోపాలరావు నటించినటువంటి ఆఖరి చిత్రం మొత్తం మీద రావు గోపాలరావు నూట ఇరవై ఐదు సినిమాలకు పైగా నటించారు భార్యను ఏనాడు నువ్వు అని సంబోధించని గోపాలరావుకు ముగ్గురు సంతానం వారిలో ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అతని కుమారుడు రావు రమేష్ క్యారెక్టర్ నటుడుగా బాగా రాణిస్తున్న విషయం మీకు తెలియంది కాదు తెరపై ఎన్నో ప్రతినాయక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన రావు గోపాలరావు మధుమేహ వ్యాధితో కిడ్నీలు చెడిపోయినటువంటి స్థితిలో ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగున కాలం చేశారు ఇప్పుడు ఆయన గోపాలరావు గారు చెప్పినటువంటి కొన్ని డైలాగులు మీకు గుర్తు చేస్తాను అంటే ఆయనలాగా కాదు ఆ విధానాన్ని మీకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ముత్యాల ముగ్గు చిత్రంలో కరుడు కట్టినటువంటి కాంట్రాక్టర్ పాత్రలో నటించినప్పుడు రెండు మూడు డైలాగులు ఆయనవి చెప్తాను నారాయడు ఆ ఎగస్ పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బు నువ్వే ఇవ్వరా మిగిలిపోతావు అంటే వినిపించుకున్నావా ఖర్చు అయిపోయావు కార్ వెనక సీట్లో దర్జాగా రాజాలా కూర్చుని వెళ్ళేటోడివి ఇప్పుడు డిక్కీలో తొంగున్నావు దర్జా తగ్గిపోలే ఇంకో దగ్గర చూడు గురునాథం నీలాటోళ్ళు నన్ను బాగా పొగిడేసి బోల్తా కొట్టిచ్చేస్తున్నారని భయం వేసి ఈ బట్టరాజు మేళం పెట్టిచ్చేడు మా సెక్రటరీ ఎవరైనా సగే పోడారనుకో వీళ్ళు బాజా కొట్టేస్తారు నేను భర్తం పట్టేస్తాను అయ్యి బాబోయ్ అదేటండి అలా చూసేస్తున్నారు ఎవరనుకున్నారు పెద్ద ఆఫీసర్ భార్య ఇద్దరు పిల్లలు దీన్ని సిగదరగా ఆఫీసర్ల పెళ్ళలో డామేజ్ చేయకూడదు ఏటండి కళా పొద్దు మనం తిని తొంగుంటే ఇక గొడ్డుకి మనిషికి తేడా ఏటుంటుంది అని చేతే డ్యాన్స్ కోసం సపరేషన్గా ఓ డిపార్ట్మెంట్ పెట్టేశాడు మా సెక్రటరీ వేటగాడు సినిమాలో గాజుగది గాజుగది అనాలని మోజుపడి ప్రతిరోజు ఆ మాటనే పోజుగా స్క్రూలూజుగా వాడితే మన బూజు దులిపేసి గ్రిజు పెట్టేస్తారా నిరక్షర కుక్షి కొండయ్య గారు ఏదో ఆటకి ఈ పూటకి తేట తెలుగులో ఒక మాట అన్నారని అలా చీటికి మాటికి అంటున్నారని నువ్వు సూటిగా కోపం తెచ్చుకుంటే తేట తీరిపోయి ఈదిలో చేటలు అమ్ముకుంటూ పాటలు పాడుకుంటూ పూట తిండి అడుక్కుని బతకలరా బేట ఇక మన ఊరి పాండవులు సినిమాలు కన్నప్ప తాగి వాగుతున్నావు ఇంటికి వెళ్ళి పడుకో ఒకవేళ పొద్దున్నే బతికి బాగుండి మేలుకున్నావు అనుకో దొరగారిని తిట్టానని గుర్తుకొచ్చి మనసు పాడైపోయి చచ్చిపోతావు పో ఆంజనేయ దండకం చదువుకుంటూ పడుకో భక్త కన్నపు చిత్రంలో భక్తులారా నిన్న రాత్రి కూడా యథాప్రకారం కైలాసం వెళ్ళి స్వామిని సేవించి వచ్చాను మీ మీ కష్టసుఖాలు కోరికలు వారికి మనవ చేశాను నేను కైలాసం వెళ్ళకపోతే స్వామివారు బెంగెట్టుకుంటారు రా సుబ్బన్న నీ కష్టాల గురించి కూడా స్వామికే కాదు అమ్మవారికి కూడా విన్నవించాను తల్లి ఇలా బతికి చితికిన కుటుంబం వాళ్ళకి మళ్ళీ దశెత్తుకోవాలంటే కరుణించక తప్పదు అని చెప్పగా వారు సరేనన్నారు గోరంత దీపంలో ఒక చిన్న డైలాగు సర్లేవో ఏళ్ళకి తిండి లేక నీరసం వస్తే ఏడాకోళం ఒకటి మా సేటు నేనంటే ముచ్చటపడి సస్తాడు రాజశేఖరం నువ్వు ఆరో గంటకి రాకపోతే గడియారాలు ఆగిపోతాయి నా ఫ్యాక్టరీలు నడవయి అంటాడు నువ్వు ఇలా నిలబడి ఖడేరావు అనుకో సాలు వర్కర్లు పని పనిచేస్తారు నువ్వు ఇంటికి వెళ్తానంటే నాకు గుండె గాభరా అంటాడు రాజశేఖరం అనేటువంటి పాత్రలో తన భార్యతో గొప్పలు చెప్తూ ఇక త్యాగ చిత్రంలో రాజదర్శనం తులసిరాజు అని రాముడి పూజ కోసం వచ్చేస్తావా ఏం చూసుకుంటారు అని ఇక పొగరు ఆ కండకావరం నాన్నగారికైనా గొప్ప అడివా కొత్తగా కుమ్ములు మొలిసాయా ఆయనతో చిన్నప్పుడు రాజ్యసభకు వెళ్ళలేదు అక్కడ రామాయణం చదవలేదు అని ఇలాంటి డైలాగులు ఎన్ని చెప్పుకున్నా కానీ తరగవు ఇదండి రావు గోపాలరావు గారిని గుర్తు చేసుకుంటూ మీకు సమర్పించినటువంటి ఒక చిన్న టాక్ షో థ్యాంక్ యూ